హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మన టాపిక్ మీకు అసలు షోల్డర్ ఎంత డౌన్ దింపాలి, షోల్డర్ ఎంత కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది, షోల్డర్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. నేనైతే ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చాలా జాగ్రత్తగా ఎండదాకా చూడండి, చూస్తే మీకు అవగాహన వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఫాస్ట్గా వీడియోలు వెళ్ళిపోదాం. వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, షోల్డర్ వచ్చి మనకి 18.5 వస్తుందా లేదా చూద్దాం. ఇక్కడ మా హోల్ చేశాను, వస్తుంది. ఇలా పెడితే మీకు అర్థమైంది, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం షోల్డర్ అనేది మీకు మార్కింగ్ చేస్తాను. 18.5 అంటే 9.25 సగం, 9.25 ఖర్చు. ఇప్పుడు ఎప్పుడైనా సరే చూడండి, మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 పెట్టాం డౌను, ఇక్కడ 1/2 ఇంచ్ పైకి ఇచ్చాం, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అంగుళాలు ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి మనం బ్యాక్ కాడ నుంచి పైకి 2 అంగుళాలు ప్లస్ 1.5 ఇంచ్ కలుపుకోండి. ఏ షర్ట్ కన్నా 2 అంగుళాలు అంటే డౌన్ దింపిన దాన్ని బట్టి కలుపుకోండి. 2 అంగుళాలు 1.5 అంగుళాలు, అప్పుడు ఎంత వస్తుంది? 3.5 వచ్చింది. 3.5 ఇక్కడ పెట్టేసుకోండి. 3.5 ఇక్కడ పెట్టేశాను, సేమ్ ఇదే 3.5 ఇక్కడ కూడా పెట్టేసుకోండి. చూసారు కదా, ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు స్ట్రైట్ మార్కింగ్ తీసుకోండి, ఇలాగా స్ట్రైట్ మార్కింగ్ అంటే బాగా ఎక్కువ ఇది గీయట్లేదు నేను, ఎందుకంటే మళ్ళీ వైట్ షర్ట్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ 9.5 ఇచ్చాం, ఇక్కడ 9.5 ఉన్నాయి ఈ స్ట్రైట్గా, అంటే 0.5 ఇంచ్ ఎక్స్ట్రా పెంచాను, 2 పాయింట్లు ఖర్చు. ఓకేనా, ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అంగుళాలు ఉంది కదా, ఇదే 2 అంగుళాలు ఇలా పైకి పెట్టేసుకోండి. ఇక్కడ 2 అంగుళాలు ఇక్కడ పెట్టాను ఈ మార్కింగ్. ఇప్పుడు చూడండి, ఈ 2 అంగుళాలు 30 అంగుళం, 2 అంగుళాలు 30 అంగుళం యాడ్ చేసుకోండి. 2 అంగుళాలు 30 1/3 ఇక్కడ మార్కింగ్ చేస్తాను. చూడండి, 1/3 ఇక్కడ మార్కింగ్ చేశాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన ఖర్చు కోసం 30 అంగుళం పైన 2 అంగుళాలు, 30 అంగుళం అదే 1/3 అంగుళాలు ఇక్కడ మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఎంత ఇచ్చాం మనం, ఇది కొలవండి, 1/3 అంగుళాలు ఇచ్చాం. 1/3లో 1/2 ఇంచ్ తగ్గించుకోండి, ఇక్కడ బ్యాక్ 1/2 ఇంచ్ తగ్గింది కదా, 1/3లో 1/2 ఇంచ్ తగ్గించుకుంటే ఎంత, 2.5 ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇదే మనకి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అంగుళాలు డౌన్ దింపింది, 30 అంగుళం యాడ్ చేసాం, ఎందుకంటే ఖర్చుల కోసం 30 అంగుళం యాడ్ చేసి 2 అంగుళాలు చేసాం కదా, 1/3 అంగుళాలు ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 3 అంగుళాలు 1/3 అంగుళాలు అంటే నెక్ కోసం 1/3 అంగుళాలు తీసాం కాబట్టి ఇక్కడ బ్యాక్ తగ్గింది కదా 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ తగ్గించుకొని మనం 2.5 ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇది పాయింట్ అనమాట. ఈ పాయింట్ కాడ నుంచి చూడండి, ఎప్పుడైనా సరే ఇక్కడ కలుపుకోండి. ఈ పాయింట్కి చూసారా, ఇక్కడ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని బాగా, ఈ పాయింట్ ఇలా కలవాలి. మూలమట్ట స్కేల్తో ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనకి ఏంటంటే క్రాసు పర్ఫెక్ట్గా అంటే డౌను అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇలాగా ఇది మార్కింగ్ చూసారు కదా, ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 7 పాయింట్ ఉంది. 7 పాయింట్ ఇక్కడ కూడా ఉందా లేదా చూసుకోండి ఒకసారి. చూసారు కదా, 7 పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడికి. ఇలా రౌండ్ ఇక్కడ రౌండ్ కలుపుకోండి ఇలాగా. ఇప్పుడు మన మార్కింగ్ ఈ విధంగా చేసుకోండి. ఇది మార్కింగ్ చూసారు కదా, ఇది కటింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా షోల్డర్ అనేది ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది ఇక మీకు. ఇది షోల్డర్. ఇప్పుడు 30 అంగుళం ఎందుకన్నానంటే, నేను మనం కుట్టేటప్పుడు ఇలా వెళ్ళిపోద్ది కదా, మనం కుట్టినప్పుడు పైకో కిందగా ఇలా వెళ్ళిపోద్ది, ఇది కూడా ఇక్కడ వెళ్ళిపోద్ది.
ఎల్లుపూడి ఉపనయనం అయితే 30 అంగుళం అనేది ఖర్చు. ఇక్కడ 30 అంగుళం దగ్గర ఖర్చు మనం తీసేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా 30 అంగుళం మార్కింగ్ చేసుకోండి, అంటే 3 పావులు ఇలాగ. ఇప్పుడు ఈ పాయింట్ కలిపేసి ఇలా పెట్టేసుకోండి. ఇదే ఈ విధంగా పెట్టాను. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు మనం ఇలా వేస్తాం కదా, ఇలా కట్ చేసి చూడండి, ఇలా కుడితే పర్ఫెక్ట్గా దీంట్లో కలిసిపోవాలి. చూసారు కదా, ఇలా కలిసిపోవాలి. ఇది లెక్క మీకు అర్థమైంది అనుకున్న షోల్డరు. అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది, ఏడు పెట్టిన సరే మీరే ముందు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకున్న షోల్డర్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది. ఈ విధంగా మీరు సెట్ చేసుకుంటే అసలు పర్ఫెక్ట్గా నెక్ కూడా మీకు కాలర్ నెక్ కూడా కరెక్ట్గా వచ్చేసింది. షర్ట్ అనేది పైకి లాగదు, కాలర్ సైడ్ వెనక లాగదు, చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఫాలో అయిపోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు చెప్పండి అని ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.